నర్సాపూర్ కు సీఎం కేసీఆర్ రానున్న సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిలోపు ముందస్తుగా అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా వారు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫీల్డ్ అసిస్టెంట్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడానికి ప్రయత్నాలు చేస్తోందని, దీనివల్ల 7500 కుటుంబాలు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి వస్తుందని వారు బాధను వ్యక్తం చేశారు. తెలంగాణ సకల జనుల సమ్మెలో 41 రోజుల పాటు ఉద్యమాలు చేశామని, ఇప్పుడు కనికరం కూడా లేకుండా అర్ధాంతరంగా తీసివేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు సంతోష్, స్వామి, భిక్షపతి, ప్రసాద్, నర్సింహులు, సత్యనారాయణ, శ్రీనివాస్, శారద, సుజాతలు ఉన్నారు. మా మీద పని ఒత్తిడి పెంచడానికి మరియు మమ్మల్ని మెల్లమెల్లగా ఉద్యోగాల నుంచి తొలగించడానికి 4779 అనే జీవోని తీసుకొచ్చి గవర్నమెంట్ పూర్తి బాధ్యతారహితంగా ఎంత ఫీల్డ్ అసిస్టెంట్ అంటే ఎంత కర్కోటంగా ప్రవర్తిస్తుందంటే, దాదాపు 14 సంవత్సరాల నుంచి దీన్ని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళని విడుదల వారిగా దీన్ని తీసేయాలని చెప్పేసి పని భారాన్ని పెంచుకుంటూ 7500 మంది కుటుంబాలతో చిలగాటమాడుతున్నది. మా మీద గవర్నమెంట్కి ఎలాంటి కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా విధుల్లో నుంచి తీసేసి మమ్మల్ని మళ్ళీ విధిలోకి చేర్చుకోవాలని సీఎం గారి దగ్గరికి పోవడానికి మేము ప్రయత్నం చేస్తే అర్ధరాత్రంగా అర్ధరాత్రి పూట అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం ఎంతవరకు సమంజసం అనేది మేము గవర్నమెంట్ని అడుగుతున్నాము. ఇలాంటి దుశ్చర్యలు గవర్నమెంట్ మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రము ఉరికేనే రాలేదు, ఎన్నో ఉద్యమాలు పోరాటాల వల్లనే వచ్చింది. మా సమస్య ఇట్లా మా బతుకులు బాగుండాలనే మేము కొట్లాడుతున్నాం తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు. మేము చేసే పనులను ఇంకా పని పెంచి మాకు ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగానే వేతనాలు ఇవ్వాలని కోరుతున్నాము.